నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అందరంగ వైభవంగా ప్రణయ కలహ మహోత్సవం. పూగంతుల ఆటలతో శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి మనోహర దర్శనం. శాశ్వతంగా తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవ రాపత్తు ఉత్సవాలు. రంగనాయక మండపంలో జీఎంఆర్ల దివ్య ప్రబంధ పారాయణం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవం. వాల్మీకిపురంలో వైభవంగా పట్టాభిరామయ్య కళ్యాణోత్సవం. గరుడ పర్వతంపై గోవిందుని దివ్యలీలా విశేషం. శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో కొలువైన ప్రదేశం. విశాఖ జిల్లా ఉపమాక పుణ్యక్షేత్రంపై ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం బుధవారం అంగరంగ శ్రీవారి ఆలయం ఎదుట తూర్పుమాడ వీధిలో జరిగిన ఈ ఉత్సవంలో టీటీడీ జీఎంఆర్లు, అధికారులు, అర్చకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఏడాదికి ఒకనాడు నిర్వహించే విశేష ఉత్సవం. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పూర్తయిన తరువాత ఆరో రోజున ప్రణయ కళా మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీవారి ఆలయంలో 2 గంటల నివేదన పూర్తయిన పిదప శ్రీ మలయప్ప స్వామి వారు వైభవోత్సవ మండపం నుంచి తిరుచిపై ఆలయ మారవీధుల్లో ఊరేగుతూ తూర్పు మారవీధిలోని పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఊరేగుతూ స్వామివారిని అనుసరిస్తూ పుష్కరిణి వద్దకు విచ్చేశారు. అక్కడ అర్చకులు ఆళ్వార్ దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ ఉండగా ఇరు దేవేరుల తరపున స్వామివారిని నిందాస్తుతి చేస్తూ టీటీడీ జీఎంఆర్లు పూబంతులను అప్పుడే వేటకు వెళ్లి తిరిగి వచ్చిన స్వామివారిపైకి విసురుతారు. ఈ ఘట్టానికి భయపడినట్లు నటించే స్వామివారు ఆ పూబంతుల దాడి నుంచి తప్పించుకుంటూ అమ్మవార్ల అలక తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇలా కొంతసేపు గడిచిన తర్వాత అలక తీరిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శాంతించి స్వామివారికి చెరువువైపు ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు స్వీకరించడంతో ప్రళయ కలహ మహోత్సవం ఆద్యంతం వినోదపూరిత భక్తివశ భరితంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో అధ్యయన ఉత్సవం అని 16 రాపత్తిలో 6 ఉత్సవంలో మిన్నిడ మడవార్గల్ నిన్నరు సూడువార్ మున్ముడనాల రంజువన్ మన్నుడ ఇరంగే అరంగాయం మాయవనే ఎన్నుడయ సుండాయం నాణేవన్ ఎన్నుడయ పందుం కదలం పందు పోగు నంబేని ఆ పాసురం వస్తుంది. 16 రోజు అధ్యయన ఉత్సవంలో 16 ఉత్సవంలో నిమ్మకాయల ఉత్సవం అంటారు తెలుగులో, ప్రణయల ఉత్సవం అంటారు సంస్కృతంలో, అరవల్లో మటేరి ఉత్సవం అంటారు. అది తిరుమల శ్రీవారి సన్నిధిలో దేవస్థాన హీరో గారు ఏ రామానుజ సంప్రదాయ ప్రకారంగా ఈ ఉత్సవాలు ఆ కాలం నుంచి జరుగుతుంది అదే ప్రకారం జరిపిస్తున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం. ఇవాళ ప్రణయ కళోత్సవం సాంప్రదాయ ప్రధానంగా చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో స్వామివారు అదే విధంగా అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు వేరే వేరేగా బంగారు పల్లకిపై మాడవీధుల్లో ఊరికి ఒక సైడు స్వామివారి తరఫున, ఒక సైడు అమ్మవారి తరఫున పాశురాలు స్తుతించారు. అదేవిధంగా అమ్మవారి తరఫున పూల దంతులు వేసేయడం, అదేవిధంగా స్వామివారు ఆ వాటి నుంచి తప్పించుకోవడం ఇవన్నీ చాలా వైభవంగా నిర్వహించి ఈ ఉత్సవం చాలా వైభవంగా పూర్తి చేయడం జరిగింది. వందలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారు అదేవిధంగా అమ్మవార్లు తిరుమలకు పాత్రలు అయ్యారు.
వారందరికీ స్వామివారి కృపకటాక్షలు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాకొత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం టిటిడి జీఎంగర్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రామచంద్రుడి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామచంద్రుడి తిరువీధి ఉత్సవం మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగునా జానకిరాములను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని టిటిడి అనుబంధ క్షేత్రం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో పునర్వసు కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నిత్య పూజల అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులను విశేష అలంకరణల కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో అరికట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారిని తిరుచిపై విశేష అలంకరణలో కొలువు తీర్చి ఆలో ప్రదక్షిణగా ఊరేగిస్తూ సాక్షి గణపతి స్వామివారి సన్నిధిలో వేంచేపు చేశారు. అక్కడ శైవాగమ సంప్రదాయ రీతిలో పలు క్రతువులను పూర్తి చేసిన పిదప హోమగుండంలో పూజారులు మట్టి కుండల్లో తీసుకొచ్చిన నెయ్యిని సమర్పించడంతో ఉత్సవం వేడుకగా పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావయ పాసుర ప్రవచన కార్యక్రమం భక్తుల సభలితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావయ పాసురాలను ప్రవచించారు. కోట్టుకால் கட்டின் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் ஐந்து லட்சணములతో కూడి ఉండేటటువంటి ఆ పట్టు పానుక మీద మేలేరి పైకి ఎక్కి కూర్చొని కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేటటువంటి ఓ నప్పిన్నయ్య మహాలక్ష్మి. ఈనాడు ఆ నప్పిన్నయ్య మహాలక్ష్మి, శ్రీకృష్ణ పరమాత్ములు ఇరువురు కూడా కలిపి ఒక చిన్న నాటకం ఆడినట్లు ఆడుతున్నారు. నేను వెళ్ళి తెలుస్తాను అని అంటే కృష్ణుడు, నువ్వు వద్దులే నేను వెళ్తాను అని ఈవిడ. అలాగే తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావయ ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావయ ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావయ పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. గుత్తు విణక్కు ఎరియ, అటువంటి గుత్తులు గుత్తులుగా దీపములు ఎలా వెలుగుచుండగా కోట్టు కాల్ కట్టిల్ మేల్, ఒక మంచం పైన పడుకుని ఉన్నాడు స్వామి. ఎటువంటి మంచం అన్నారు? కోట్టు కాల్ కట్టిల్ మేల్, ఆ మంచపు యొక్క కోళ్ళు ఏవైతే ఉంటాయో ఆ మంచానికి ఉన్నటువంటి ఆ ఆధారం ఏదైతే ఉంటుందో అది ఏమిటి అంటే కువలయాపీడమనేటువంటి ఏనుగును సంహరించి దాని యొక్క దంతముల ద్వారా కోళ్లను పెట్టాడు కృష్ణుడు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వేడుకగా జరిగాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై కలశ స్థాపన, కలశారాధనలతో శాస్త్రోక్తంగా సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. భక్తులు విశేషంగా వ్రత పూజల్లో పాల్గొని తరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై కొలువుతీర్చి ఉంజల సేవ రమణీయంగా నిర్వహించారు. భక్తులు దేవదేవుడి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఇక అనంతపురం పాత ఊరిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆండాల్ రంగమన్నారులకు తిరుప్పావే సేవాకాలం వీణల విందుగా జరిగింది. విశేష అలంకరణలో శ్రీ ఆండాల్ రంగమన్నారులను కొలువుతీర్చి సంప్రదాయ రీతిలో పాసుల పఠనం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి వట్టం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గోదాదేవికి పంచామృత అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీ వెంకటేశ్వరుడికి విశేష పూజలతో ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు వనపర్తి జిల్లా శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కలకలాడుతోంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దివ్యమంగళమూర్తిని పుష్పాలంకరణలో శోభాయమానంగా కొలువుతీర్చి పంచమహా నీరాజనాలు సమర్పించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావే పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావే పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. నీలా కృష్ణుల స్థుతి ప్రతిధ్వనిస్తోంది ఈ పాసురండు ఆండాళమ్మవారి ద్వారా. భగవానుడు దీపమైతే అమ్మవారు కాంతి. ఆ ఇరువురి కృపాకటాక్షాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని గోదాదేవి ప్రార్థిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా నెలవైన మహిమాన్విత ప్రదేశంగా వినితికెక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ క్షేత్రంలో సర్వంతర్యామి కల్కి అవతారంలో భక్తకోటికి అభయ ప్రదానం చేస్తున్నారు. గరుడ పర్వతంపై కురువై కటాక్షిస్తున్న ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. గరుడ పర్వతంపై గోవిందుని దివ్యలీలా విశేషం, శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో కొలువైన ప్రదేశం, ప్రియ భక్తుడైన గరుత్మంతుని తపస్సుకు ప్రసన్నుడైన వైనం, స్వయంభూగా సాక్షాత్కరించి అభయ ప్రదానం చేస్తున్న దేవదేవుడు, సర్వాంతర్యామి పవళించే మహిమాన్విత క్షేత్రం, ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరిస్తున్న దివ్యాలయం, అదే ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలియుగంలో తన భక్తుల మొరను ఆలకించడానికి 4 ప్రదేశాల్లో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరిస్తానని శ్రీ మహావిష్ణువు కశ్యప మహర్షికి వరమిచ్చారట. ఆ పుణ్యస్థలాలే వెంకటాద్రి, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఉపమాక. విశేషించి ఉపమాకలో స్వామివారు కల్కి వెంకటేశ్వరుడిగా కొలువై ఉంటారని అభయమిచ్చారట. అందుకు ప్రత్యక్ష సాక్షిభూతంగా భక్తుల కల్ప తరువుగా అలవారుతోంది విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక. ఉపమాక అంటే ఉపమానము, సాటి లేనిదనే అర్థం. ఈ మహిమాన్విత ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు. కృతయుగం నాటి ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరముఖంగా కొలువుదీరి కటాక్షిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏటా వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం లభిస్తే, ఈ ఆలయంలో నిత్యం ఉత్తరద్వార దర్శనం లభిస్తూ ఉండడం మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు.
ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జగద్రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లోక కళ్యాణార్థం ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా పవలించేది మాత్రం ఈ గరుడాద్రిపైనే అని ఐతిహ్యం. ప్రియభక్తుడైన గరుత్మంతుని తపస్సుకు మెచ్చి ఆ భక్తుడి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ కొలువుదిరి ఉండడం, కొండ సైతం అదే రూపంలో దర్శనమిస్తూ ఉండడం సర్వాంతర్యామి లీలా వైభవానికి తార్కాణంగా చెప్పవచ్చు. అందుకే ఈ పర్వతం గరుడ పర్వతంగా వెలుతికెక్కింది. కొండ కోణలతో ప్రకృతి సోయగాలతో పచ్చదనం పరచుకున్న పరిసరాల్లో పర్యటవెళ్తున్న ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కల్కి అవతారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. గరుడాద్రిపై తిరునామం, శంఖ చక్రాలు అల్లంత దూరం నుంచి భక్తులను ముగ్ధులను చేస్తాయి. ప్రధాన ఆలయం ముందున్న స్వాగత తోరణంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని భక్తులు దర్శించుకుంటారు. శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి భక్తులు మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకుంటారు. మెట్ల మార్గానికి ఇరువైపులా రామభట్టు శ్రీ ఆంజనేయుడు, ప్రియభక్తుడు గరుత్మంతుల భారీ చిత్రపటాలకు భక్తులు వినమ్రులై నమస్సులు అర్పించి ముందుకు సాగుతారు. ప్రకృతి సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు మరపురాని మధురానుభూతులను ప్రసాదిస్తుంది. కొండపైకి చేరుకుని దిగువకు చూస్తే కొబ్బరి చెట్ల అందాలు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఆలయం ముందు మూడు అంతస్తుల రాజగోపురం పంచ కలస సమన్వితంగా అలరారుతూ ఉంటుంది. ప్రధాన ఆలయ రాజగోపురం వర్ణరంజితంగా శోభిల్లుతోంది. ఈ గోపురం పక్కనే పంచలోహ తాపనం చేసిన ఎత్తైన ధ్వజస్తంభం ఆలయ వైభవాన్ని చాటుతూ ఉంటుంది. గర్భాలయంలో అశ్వవాహనంపై షడ్భుజములతో ఆయుధధారిగా లక్ష్మీ సమేతుడై స్వామివారు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేస్తూ ఉంటారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని గాంచి అలౌకికమైన తన్మయత్వానికి లోనవుతారు. ఆలయానికి నాలుగు వైపులా శ్రీ వైష్ణవ భక్తాగ్రేశ్వరుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు, మనవాళ మహాముని, శ్రీరంగనాథుని సేవించి ప్రసన్నం చేసుకున్న గోదాదేవి, నమ్మాళ్వార్ల ఉపాలయాలు భక్తజన భాగధేయమై విలసిల్లుతున్నాయి. ఇక కొండకు దిగువ భాగాన సీతారామ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నెలవై ఉంది. ఆ ఎదురుగా శ్రీరామ స్థూపాన్ని దర్శించవచ్చు. అలాగే ఉపమాక క్షేత్ర పాలకుడైన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గరుడ పర్వతానికి ఎదురుగా దిగువ భాగంలో ఉన్న కోనేరు విశిష్టతను సంతరించుకుంది. ఈ కోనేరు బంధుర సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సులోని బ్రహ్మ నారద మహర్షులు తపమాచరించినట్టు అలాగే అదితి కశ్యప దంపతులు ఈ సరస్సులో పుణ్య స్నానమాచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని ప్రతీతి. స్వామివారి నిత్య పూజలు, అభిషేకాది కైంకర్యాలకు ఈ కోనేటిలోని తీర్థాలను వినియోగిస్తూ ఉండడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఉత్సవ ప్రియుడైన శ్రీవెంకటేశ్వరుడు కల్కి అవతారంలో అభయప్రదానం చేస్తున్న ఉపమాక క్షేత్ర దర్శనం సర్వమంగళ ప్రదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలోని శ్రీకాలభైరవ స్వామివారి దేవాలయంలో భైరవాష్టమి పూజలు విశేషంగా జరిగాయి. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివుడి ఉగ్రాంశ రూపంగా పూజలు అందుకుంటున్నా భైరవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చదువుల తల్లి అనుగ్రహం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలోని క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ సరస్వతీదేవికి విశేష పూజలు నిర్వహించిన పిదప అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.
భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తుల విశేష పూజలతో శోభిల్లాయి. ధనుర్మాస శుభవేళ జంట నగరవాసులు ఆలయాలలో తెల్లవారుజాము నుంచే బారులు తీరి పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిగింది. ముందుగా శ్రీ శారదాంబను శాకంబరి దేవిగా కురుదీర్చి కుంకుమార్చనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక హిమాయత్ నగర్ లోని టిటిడి అనుబంధ దేవాలయంలో తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఆళ్వార్లను ప్రత్యేక పీఠాలపై వీంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి దేవాలయంలో శక్తి సమేత గణపతిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో కనుల పండుగగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శక్తి గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్లకుంట రామాలయంలో పునర్వస నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో పునర్వస పూజల్లో భాగంగా ఉపాలయంలో కొలువుదీరిన సీతారామ లక్ష్మణులకు విశేష పూజలు జరిగాయి. తులసి మాలలు కర్పూర హారతి వెలుగుల్లో రామచంద్రుణ్ణి భక్తులు దర్శించుకుని తరించారు. ఇటు హరిహర క్షేత్రంలో విశేషంగా చండీ హోమం జరిగింది. భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని సేవించి హోమంలో పాల్గొన్నారు. అలాగే ఉపాలయంలోని రామభక్తుడికి నవనీతంతో విశేష అలంకరణ చేసి నివేదనలు సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న సీతారామచంద్రస్వామి సన్నిధిలో పునర్వస పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి సీతారాములను దర్శించుకున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నదీ తీరంలో లోక కళ్యాణార్థం 5 రోజులుగా జరుగుతున్న ఆయుత చండీ యాగం వేదోక్తంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా జగన్నాథ్ ఆది పరాశక్తిని యాగశాలలో కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అంజనేయసుతుడికి పల్లకీ సేవ జరిగింది. విశేష పుష్పాలంకరణలో పల్లకీపై విహరించిన పవనసుతుణ్ణి భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ, లక్ష చామంతుల అర్చన విశేషంగా జరిగాయి. ముందుగా పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆపై శాస్త్రోక్తంగా కలశస్థాపన, కలశారాధన, అగ్నిమథనం, హోమం నిర్వహించి లక్ష చామంతులతో అమ్మవారికి సామూహిక అర్చన చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై బుధవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన కనువిందుగా జరిగింది. కేరళకు చెందిన నీలమణ సిస్టర్స్ ద్రౌపది ప్రవీణ్, పద్మిని కృష్ణుల నృత్యార్చన శ్రీవారి భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.